ఎన్టీఆర్ నటవారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో నందమూరి రత్న ఒకరు రెండు వేల రెండులో విడుదలైన ఒకటో నెంబర్ కుర్రాడు మూవీతో చిత్రసీమలోకి అడుగుపెట్టారు సక్సెస్ఫుల్ ఆడియో ఆల్బమ్ తో ఈ చిత్రం యూత్ కు చేరువైంది ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంటాయి ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా చేస్తున్న సమయంలోనే ఏకంగా తొమ్మిది సినిమాలు అనౌన్స్ చేసి సంచలనం సృష్టించారు తారకరత్న కానీ అదృష్టం కలిసి రాలేదు పదిహేనుకు పైగా చిత్రాలు చేసినప్పటికీ అనుకున్నంత ఫేమూ రాలేదు ఇప్పటికీ అడపాదరపా చిత్రాలు చేస్తూనే ఉన్నారు కొన్ని సినిమాల్లో ప్రతినాయక పాత్రలు కూడా పోషించారు కుటుంబం విషయానికి వస్తే రెండు వేల పన్నెండులో నందమూరి తారకరత్న ప్రేమ వివాహం చేసుకున్నారు ఆయన భార్య పేరు తారక రత్న హీరోగా వచ్చిన నందీశ్వరుడు ప్రతి సినిమాకు అలేఖ్య కాస్ట్యూమ్ డిజైనర్గా కూడా పనిచేశారు ఎన్టీఆర్ కుమారుడైన నందమూరి మోహన కృష్ణ కుమారుడు తారకరత్న ఇటీవల రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నట్లు కూడా ప్రకటించారు తారకరత్న ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు ఈ క్రమంలోనే నారా లోకేష్ యువగలం పాదయాత్రలో పాల్గొన్నారు కానీ ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు తారకరత్నకు గుండెపోటు వచ్చిందన్న వార్తలతో నందమూరి అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు తారక రత్న క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకున్నారు కానీ ఎటువంటి ప్రార్థనలు ఫలించకుండా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు వారికి మన అతిథి టీవీ ఛానల్ తరఫున వినమ్రంగా నివాళులు అర్పిస్తోంది